टीआरएस एंपी रंजित रेड्डी की करोना पॉजिटिव निर्धारण अयिंदी। प्रस्तुतम रंजित रेड्डी होम ऐसोलेषन लो उन्नारु। ई मध्यकालंलो तननु कलिसिन वारंता करोना टेस्टुलु चेयिंचुकोवालनी रंजित रेड्डी पिलुपुनिच्चारु। कागा निन्न मंत्री एर्रबेल्लि दयाकर् कु करोना सोकिनट्लु वेल्लडिंचारु। करोना उधृति रोज रोजुक तीव्रस्थायिलो कोनसागुतोंदी। तेलंगाण राष्ट्रंलो इद्दरु प्रजा प्रतिनिधुलकु करोना सोकिंदी। मंत्री एर्रबेल्लि दयाकर्कु मरोवैपु टीआरएस एंपी रंजित रेड्डिकि करोना सोकिंदी। दीनिपै पूर्ति विवरालु मा प्रतिनिधि चंदु अंदिस्तारु। चंदु, गुड मार्निंग बलराम। टीआरएस एंपी चेवेल्ल पार्लमेंट सभ्युडु रंजित रेड्डिकि करोना सोकिंदी। प्रस्तुतं आयन होम ऐसोलेषन लो चिकित्स पोंदुतुन्नारु। ప్రస్తుతం గత ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది। గత వారం రోజులుగా కూడా తనను కలిసిన వారందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలని కూడా రంజిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు। ఇప్పుడు తన ఐసోలేషన్ పూర్తయ్యే వరకు కూడా ప్రజలు ఎవరు తన వద్దకు రావొద్దని కూడా ఎంపీ ప్రజలను కోరారు। ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కరోనా సోకింది। ఆయన కూడా తనను కలిసిన వాళ్ళంతా కూడా పరీక్షలు నిర్వహించుకోవాలని కూడా ఇప్పటికే ప్రకటించారు। ముఖ్యంగా చూసినట్లయితే ఇటీవల వరిధాన్యం కొనుగోలు సంబంధించి లిఖితపూర్వక హామీ కోసం కేంద్రం నుంచి హామీ కోసం ఇదంతా కూడా ఢిల్లీ వెళ్లారు। దయాకర్ వెళ్లారు, రంజిత్ రెడ్డి వెళ్లారు, వీళ్ళతో పాటు పలువురు ఎంపీలు మంత్రులు కూడా ఢిల్లీలో వారం రోజుల పాటు కలిసే ఉన్నారు। అయితే ఈ నేపథ్యంలోనే ఎర్రబెల్లి దయాకర్ రావుకు రంజిత్ రెడ్డికి కరోనా సోకడం మిగతా మంత్రుల్లో ఎంపీల్లో కూడా ఆందోళన నెలకొంది। అయితే ఇప్పటికే తనను కలిసిన వాళ్ళందరూ కూడా టెస్టులు చేయించుకోవాలి, హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని కూడా ఇద్దరు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు। ఒకవైపు చూసుకుంటే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి, ముఖ్యంగా ఒమిక్రాన్ కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజాప్రతినిధులకు కరోనా సోకడం ఆ ప్రజలను కూడా భయాందోళనకు గురి చేస్తుందని చెప్పొచ్చు। మరోవైపు చూసినట్టయితే ఇప్పటివరకు వీరితో పాటు సన్నిహితంగా ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఆందోళన చెందుతున్నారు, వాళ్ళందరూ కూడా ఆ టెస్టులు చేయించుకుంటారు కూడా మనకు సమాచారం అందుతుంది బలరాం। చందు, అంటే ఇద్దరు ప్రజాప్రతినిధులకు ఏమైనా ట్రీట్మెంట్ ఎలా సాగుతోంది? హోమ్ ఐసోలేషన్ వరకే పరిమితం అయ్యారా, ఏమైనా హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఏమైనా ఉందంటారా? అయితే ప్రస్తుతం అయితే ఇద్దరి ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది, స్వల్ప లక్షణాలు ఉండడంతోనే వాళ్ళు హోమ్ ఐసోలేషన్ కు వెళ్ళినట్టు తెలుస్తుంది। ముఖ్యంగా శనివారం సాయంత్రమే మంత్రి దయాకర్ రావు యాంటీజెన్ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది। దీంతో వెంటనే మంత్రి వైద్యులను సంప్రదించారు, తగు మందులు తీసుకుంటూ కూడా జాగ్రత్త వహిస్తున్నారు। పెద్దగా ప్రభావం అయితే ఏమి లేదని కూడా మంత్రికి సంబంధించిన అనుచరులు కావచ్చు, అదేవిధంగా ఎంపీకి సంబంధించిన అనుచరులు అయితే చెప్తున్నారు పెద్దగా భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదంటూ కూడా వాళ్ళు అనుచరులు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది। ముఖ్యంగా మిగతా ఎవరైతే తన సన్నిహితంగా మెలిగారు, ఎవరెవరు కలిసారు, వాళ్ళు పిఏలు కావచ్చు, పిఆర్ఓలు కావచ్చు, ఇంకా అదేవిధంగా వాళ్ళ సన్నిహితంగా ఎవరైనా అనుచరులు ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చికిత్స చేసుకోవాలి। ఒకవేళ పరీక్షలు చేసుకున్న అనంతరం వాళ్ళకి పాజిటివ్ వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇంకెవరైనా కాంటాక్ట్ అయితే వారితో కూడా పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇవ్వాలంటూ కూడా ఈ ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా తమ అనుచరులకు అందరికి కూడా చెప్పినట్టు తెలుస్తుంది బలరాం। రైట్, థ్యాంక్ యూ చందు।